ఏపీలో ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఫార్మసీ ఫార్మాటీ అలాగే బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్కి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలా వరకు స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ రాలేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే చేస్తున్నారు అది రీజన్ ఏంటంటే నీట్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ బైపీసీ బీ కౌన్సిలింగ్లో అప్లై చేసుకున్నారు సో ఎక్కువ మందికి సీట్ దొరికిందనమాట ఎవరైతే నీట్లో మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి సీట్ దొరకలేదు సో యాక్చువల్గా ఏంటంటే జనరల్ ప్రాసెస్ ప్రకారంగా ఫస్ట్ నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత బీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు సో అలా చేస్తారు కాబట్టి ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళు వాళ్ళు అలా నీట్ సైడ్ వెళ్ళిపోతారు రిమైనింగ్ వాళ్ళు బీ ఫార్మ్సీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకొని అక్కడ వాళ్ళ సీట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ సంవత్సరం మనకి అలా జరగలేదు ఫస్ట్ బీ ఫార్మ్సీ కౌన్సిలింగ్ పెట్టేశారు కాబట్టి అలాగో నీట్ ఆస్పెంట్స్ ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకున్నారు సో వాళ్ళకి సీట్ అయితే వచ్చిందని ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రావాలంటే కనుక ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే ఉంది ఏంటంటే మనకి వెబ్సైట్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్కి అలాగే రిపోర్టింగ్ అట్ కాలేజ్కి వీరెండిటికి ఆప్షన్ అయితే ఇచ్చారనమాట అంటే వాళ్ళు మనం వెబ్సైట్లో కాలేజ్లో జాయిన్ అవుతామని చెప్పేసి మనము ఓకే చెప్పాలి అంటే సెల్ఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అలాగే కాలేజ్లో కూడా మనకు రిపోర్టింగ్ చేయాలి మేము కాలేజ్లో జాయిన్ అవుతామని చెప్పేసి సో ఎక్కడ కూడా మనకేంటంటే క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఒకవేళ మీకు సీట్ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే మనకు వెబ్సైట్ ఇవ్వలేదు మరి కాలేజీలో ఇచ్చారనేది తెలియదు కానీ వెబ్సైట్లో అయితే క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే లేదనమాట సో ఎందుకంటే నీట్కి సంబంధించి ఎక్కువ మంది ఇక్కడ బీఫార్మ్స్ సీట్లు పొందారు కాబట్టి వాళ్ళు ఎలాగో మనకి త్వరలోనే నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సీట్ వద్ద వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వాలి ఆ ఆప్షన్ అయితే లేదు సో ఫస్ట్ ఆ ఆప్షన్ ఇస్తా ఆ ఆప్షన్ ఇవ్వాలి సో ఆప్షన్ ఇస్తే కనుక మ్యాక్సిమం మెంబర్స్ నీట్ సైడ్ వెళ్ళే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు సో ఆ వేకెంట్ సీట్స్ ఉంటాయి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఇంకా కొన్ని వేకెంట్ సీట్ వస్తాయి ఓకేనా సో ఇలా విధంగా వేకెంట్ సీట్స్ అని వేకెంట్ సీట్స్ కూడా మనకు చెప్పాలన్నమాట సో సో వేకెంట్ సీట్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇవన్నీ ఫైనలైజ్ చేసిన తర్వాత సెకండ్ కౌన్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసి నీట్ అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ మనము చూస్తే కనుక నీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత నీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత బీ వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు సో అలా చేస్తే కనుక కొంచెం మీనింగ్ ఉంటుంది చూద్దాం మరి ఏం చేస్తారనేది థ్యాంక్ యూ